ఈరోజు మనం పొట్లకాయ కూర తయారు చేస్తాము. దీన్ని ఇంగ్లీష్లో స్నేక్ గార్డ్ అని అంటారు. దీన్ని శుభ్రం చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. దీనికి కావలసినవి టమోటా, పచ్చిమిరపకాయ, అల్లము, కరివేపాకు, పచ్చి కొబ్బరి. ఈ కర్రీ చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు దీనికి తరువాత పెడతాము. ఒక బాండ్లో ఆయిల్ వేస్తూ ఉన్నాను. దీంట్లో ఇంగువ, ఆవాలు, ఒక స్పూన్ ఉద్దిపేడలు, ఒక స్పూన్ శనగపేడలు, రెండు కలిపినవి కూడా వేస్తూ ఉన్నాను. ఇలా కొద్దిగా రోజ్ కలర్ వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లము, పచ్చిమిరపకాయ, కరివేపాకు వేస్తూ ఉన్నాను. కొద్దిగా పసుపు, ఏదైతే మనం పొట్లకాయని కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని కూడా ఇందులో వేస్తూ ఉన్నాను. ఇలా కలుపుతూ ఉండాలి. దీనికి మూత ఉంచి 3 నిమిషాలు ఉడికించాలి. చూడండి, అర్థం ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు టమోటా వేస్తూ ఉన్నాను. పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను. రుచికి సరిపడేటువంటి ఉప్పును కూడా వేస్తూ ఉన్నాను. దీన్ని కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసి మూత ఉంచి ఉడికించాలి. పొట్లకాయ కూర తయారైంది. దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను. పొట్లకాయ కూర రెడీ.